ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఇవాళ్టి కార్యక్రమంలో పాడి పరిశ్రమలో ఖర్చుల నియంత్రణ గురించి విజయ డైరీ ఉప సంచాలకులు మధుసూదన్ రావుతో ముచ్చట, రైతు అంతరంగంలో పాల ఉత్పత్తి రంగంలో అనుభవాలను గురించి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బనకు చెందిన పాడి రైతు పాలమిత్ర వీర వెంకట సత్యనారాయణతో ముచ్చటలింటారు. ఇయాల్టి వాతావరణం విందాం. ఆదిలాబాద్ జిల్లాల ఇయాల ఆకాశం చాలా వరకు మేఘావృతమయ్యుండే, అక్కడక్కడ చిరుజల్లులు కూడా కురిసినాయి. గడిచిన 24 గంటల్లో గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెంటీగ్రేడ్ గా, తక్కువ ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెంటీగ్రేడ్ గా నమోదైంది. గాలిలో తేమ 76% ఉంది. రాబోయే 24 గంటల్లో మోస్తారు నుండి ఉరుములతో మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. వాతావరణ సూచన ఇన్నారు. హర్ జోఖిమ్ సే నికల్ కర్ ఫసల్ ఆయ్ సురక్షిత్ హో జాయ్. संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है. अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं, अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं, क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा. बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा. योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान. अब आपकी है बारी. नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण. फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण. प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच. कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत సర్కార్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. ప్రపంచానికి అన్నం పెట్టే రైతన్నకు పంట వేసిన కారు నుంచి ఆ పంట చేతికొచ్చేదాకా ఒక పంట సాగులచ్చే సందేహాలకు, ఇబ్బందులకు, సమస్యలకు ఆయా రంగాల్లో ప్రముఖులైన సలహాలు సూచనలు ఇప్పించడంతో పాటు వ్యవసాయంతో సంబంధం ఉన్న పాడి పరిశ్రమల గురించి కూడా అనేక విషయాలను తెలియజేసే కార్యక్రమమే గీ కిసాన్ వాణి. అయితే ఈ కార్యక్రమంలో ముందుగా నిందాం పాడి పరిశ్రమలలో ఖర్చుల నియంత్రణ గురించి విజయ డైరీ ఉప సంచాలకులు మధుసూదన్ తో ముచ్చట. నమస్కారం మధుసూదన్ రావు గారు. నమస్కారం అండి. ఈ పాడి పరిశ్రమలో రైతులు విపరీతంగా ఖర్చులు చేస్తూ ఉంటారు, అంటే తెలిసో తెలియక. అయితే ముందే చెప్పుని మరి ఈ పాడి రైతుకు ఇచ్చే ధరకు వినియోగదారుడికి చేరేలోగా ఆ ధర అనేది రెట్టింపు అవుతూ ఉంటుంది, మరి దీనికి గల కారణాలు ఏమిటంటారు? ముఖ్యంగా పాడి పరిశ్రమలో ఏదైనా పని ప్రారంభించే ముందు నీళ్లతోటి ప్రారంభమవుతుంది, నీళ్లతోటి ముగిస్తుంది అన్నమాట. అంటే ఏదైనా కానీ పరిశుభ్రత అనేది చాలా ముఖ్యం కాబట్టి తప్పనిసరిగా నీళ్లతోటి ముందుగా దాన్ని శుభ్రపరిచిన తర్వాత, దాని క్రియలన్నీ జరిగిన తర్వాత మళ్ళీ నీళ్లతోటి మళ్ళీ కడగడం అనేది చాలా అవసరం. ఈ ప్రక్రియలో భాగంగా సుమారుగా 1 లీటర్ పాలు నిర్వహణకు 10 లీటర్ల నీళ్లు కావాలని ఒక లెక్క. అంటే ఇంత నీళ్ల అవసరం ఉంటుంది అంత శుభ్రత చేయడానికి పాడి పరిశ్రమలో. ముఖ్యంగా డైరీ ఫారాల్లో కావచ్చు, డైరీ ఫారాల్లో కూడా పొదుగు కడగడము, పాడి పశువులను కడగడము, పశువుల పాకలను కడగడము, ఇవన్నిటికీ కూడా నీళ్ల యొక్క వినియోగం అనేది చాలా అవసరం. అంతేకాకుండా విద్యుత్ శక్తి కావచ్చు, విద్యుత్ శక్తిని మనం బయటకు వెళ్ళుకుంటే చాలా వరకు ఖర్చులు ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. అదే కాకుండా పాడి పశువుల యొక్క డైరీ ఫారాల్లో ఉత్పత్తి అయ్యే పేడ నుంచి మనం గనక బయో ఎనర్జీ అనేది మనము ఉత్పత్తి చేసుకుంటే తప్పనిసరిగా దాని ద్వారా మనకు మంచిగా విద్యుత్ ఉత్పత్తి అనేది చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నేటి పోటీ ప్రపంచంలో నాణ్యత గల వస్తువు ఏ ధరకు లభిస్తుంది అనే విషయంపైనే అమ్మకాలు ఆధారపడుతుంటాయనేది మనము తప్పనిసరిగా గుర్తించాల్సిన వాస్తవం. ఎందుకంటే పాడి పరిశ్రమలో సుమారు 30 రూపాయలకు లీటర్కు చెల్లించి పాడి రైతు దగ్గర కొన్న పాలు వినియోగదారుని దాకా చేరేసరికి అది సుమారుగా 45 నుంచి 50 రూపాయలు అవుతూ ఉంటుంది. ఈ మధ్యలో ఉన్న ఖర్చులను గనక నియంత్రించగలిగితే అప్పుడు మరింత చౌకగా పాలు అమ్మకాన్ని చేపట్టే అవకాశం ఉంటుంది. ఈ మధ్యలో ఏమేమి ఉంటాయి ఖర్చులు మనం చూస్తుంటే, రవాణా ఖర్చులు కావచ్చు, పాల శుద్ధీకరణ ఖర్చులు కావచ్చు, అదేవిధంగా పాల ప్యాకింగ్ ఖర్చులు కావచ్చు, మానవ వనరుల మీద ఖర్చులు ఉంటాయి. ఈ విధంగా అనేక రకాల ప్రక్రియల ద్వారా పాలు అనేవి రైతు నుంచి మనం వినియోగదారు దగ్గర మనం చేరుస్తుంటాం. ఈ ప్రక్రియలో భాగంగా ఏదైతే మధ్యలో ప్రక్రియలు మనం చేపడుతున్నామో ఆ యొక్క ప్రక్రియల పైన ఖర్చులు అనేది తగ్గించడం అనేది చాలా వరకు, లేకపోతే కనీసం ఆ ఖర్చులను నియంత్రించి మనము పొదుపు చేయగలిగితే చాలా వరకు ఖర్చులను అదుపులో పెట్టుకోవచ్చు అండి. ముఖ్యంగా మనం రవాణా ఖర్చులు అనుకుంటాం. రవాణా ఖర్చులు ఒక డైరీ ఫామ్ నుంచి
ఒక వినియోగదారు కేంద్రానికి వరకు వచ్చే వరకు ఏదైతే మనం ఖర్చులు ఉన్నాయో దాన్ని మనము ఒక చిన్న ఆటోలో తెచ్చుకోవచ్చు, లేకపోతే ఒక మోటార్ సైకిల్ మీద కూడా తెచ్చుకోవచ్చు. అదే ఆటోలో తెచ్చుకుంటే సుమారుగా ఒక 200 నుంచి 300 రూపాయలు అయితే అనుకుంటే, ఒక మోటార్ సైకిల్ మీద తెచ్చుకుంటే అదే మనకు ఒక 100 రూపాయలు అయిపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పాలు పితికే యంత్రాలు వచ్చినాయి. ఇప్పుడు యాంత్రీకరణ అనేది కూడా మనం ఖర్చులు తగ్గించే ఒక అంశం అన్నమాట. ముఖ్యంగా పాడి పశువుల నుంచి పాలు తీయడానికి మనం మందిని ఎప్పుడైతే వినియోగించుకుంటున్నామో మనకు చాలా వరకు వాళ్ళకి జీతాలు వగరా చెల్లించాల్సి ఉంటుంది. అలా కాకుండా పాలు పితికే యంత్రాలను మనం కనుక వాడినట్లయితే యాంత్రీకరణ వల్ల మనం చాలా వరకు ఖర్చులు తగ్గించే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనం చూసినట్టయితే మనం పాడి పరిశ్రమలో చాలా వరకు ఖర్చులను మన యొక్క చేతుల్లోనే ఉంటుంది. అది మనము నియంత్రించగలిగే మన యొక్క స్థాయిలోనే మనం చేసుకునే అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా పాడి పశువుల కొనుగోలు కూడా కావచ్చు. పాడి పశువుల కొనుగోలు కూడా చాలామంది రైతులు ఏదో లీటర్కు 10,000 రూపాయల వరకు అని ఇప్పుడు లెక్క నడుస్తుంది. ఆ విధంగా మనం తీసుకుంటున్నప్పుడు పాలను మనం తప్పనిసరిగా 2-3 సార్లు పిండించుకొని తర్వాత పాల ధరను రైతు దగ్గర తీసుకుంటే కనీసం ఆ రైతు అన్న మనకు బాగుపడే అవకాశం ఉంటుంది. అలా కాకుండా చాలా వరకు పెద్ద పెద్ద అంగళ్లలో మనం పాడి పశువులను కొనుగోలు చేసినప్పుడు దానికి ఎక్కువ ధర మనం చెల్లించే అవసరం కూడా ఏర్పడవచ్చు. ముఖ్యంగా మనకు ఎక్కువ పాలు చూపించడానికి కొంతమంది హార్మోన్లను ఇంజక్షన్లను ఇచ్చేసి పాల ఉత్పత్తి ఎక్కువగా అయినట్టు చూపించి మనకు మోసం చేసే అవకాశం కూడా ఉంటుంది. కొన్ని పెద్ద పెద్ద మార్కెట్లలో గేదెలకు నల్లని పాలిష్ కొట్టడము, అదేవిధంగా ఈ యొక్క గిట్టలను కూడా మంచిగా ట్రిమ్మింగ్ చేయడము, ఇలాంటివి చేసి కూడా చాలా వరకు మోసాలు చేస్తూ ఉంటుంటారు. కాబట్టి పాడి రైతులు అనేది వీలైనంత వరకు ఇవన్నీ అంశాలు కూడా ముఖ్యమే. ఎందుకంటే కొంతమంది డైరీ ఫామ్ పెట్టుకుంటాం కానీ గడ్డిని బయట నుంచి కొంటామంటారు. అది ఏమాత్రం లాభసాటి కాదు. ఎందుకంటే ఎంత అయితే పచ్చి మేత ఉంటుందో అప్పుడే మనకు పాడి అనేది పుష్కలంగా ఉంటుంది. కాబట్టి పచ్చి మేత కోసం మన దగ్గర భూమి ఉండడం అనేది అవసరం. అంటే మనం లీజుకైనా తీసుకోవచ్చు, లేక మన సొంత భూమినైనా వినియోగించుకోవచ్చు. కానీ తప్పనిసరిగా మన యొక్క భూమిలో గడ్డి పెంచుకున్న తర్వాతనే మనం పాడి పరిశ్రమ చేపట్టడం అనేది కూడా శ్రేయోదాయకం. అది లాభసాటి కూడా, లేకపోతే చాలా వరకు ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుందండి. అంటే ధర రెట్టింపు కావడానికి మీరు చెప్పినటువంటి రకరకాల పనులు జరగడం వల్ల ధర రెట్టింపు అవుతుంటుంది. అయితే మరి డైరీ పరిశ్రమలో ఈ విద్యుత్ శక్తి అంటే కరెంట్ అనేది చాలా ముఖ్యమైన అంశంగా చెప్పుకోవచ్చు. మరి ఈ విద్యుత్ శక్తిని ఆదా చేయడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలంటారు? చాలా వరకు డైరీ ఫారాల్లో మనం చూస్తుంటే బాయికడ మోటార్లు వాడడము, అదే విధంగా మనకు విద్యుత్ శక్తి లైట్లు వగర వాడడము, ఆ తర్వాత ఈ విధంగా మనకు కొన్ని చోట్ల మిల్కింగ్ మిషన్లు అంటే పాలు పితికే యంత్రాలు ఇవన్నిటికీ కూడా విద్యుత్ శక్తి అనేది చాలా అవసరం ఉంటుంది. అయితే అలాంటప్పుడు మనం విద్యుత్ శక్తి దగ్గర ఎనర్జీ ఆడిట్ అనేది చేయించడం చాలా ముఖ్యం. ఎనర్జీ ఆడిట్ వల్లనే ఎంతవరకు మనకు విద్యుత్ శక్తి అవసరం ఉంది, ఎంతవరకు మనం విద్యుత్ శక్తి వినియోగిస్తున్నామనేది తెలుస్తుంది. అంతేకాకుండా సంపూర్ణ విద్యుత్ శక్తి నిర్వహణ అనేది అంటే టోటల్ ఎనర్జీ మేనేజ్మెంట్ అంటారు. ఈ విధంగా దీన్ని ఒక ప్రయోగాత్మకంగా దాన్ని ఒక శాస్త్రీయ పద్ధతిలో చేపట్టడం అవసరం. అంతేకాకుండా ప్లాంట్ ఆటోమేషన్, ఆటోమేషన్ అంటే యాంత్రీకరణ అనేది కూడా చాలా వరకు ముఖ్యం. ఎందుకంటే చాలా వరకు ఇప్పుడు మనకు డైరీ ఫారాల్లో పనిచేయడానికి పనివాళ్ళే దొరకడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో డైరీ ఫార్మ్లు చాలా వరకు మూతబడుతున్నాయి. ఎందుకంటే సొంతంగా చేయలేరు, చేసేందుకు జనాలు దొరకడం లేదు. ఈ పరిస్థితుల్లో ఆటోమేషన్, యాంత్రీకరణ అనేది కూడా చాలా వరకు ముఖ్యం. ఈ విధంగా యాంత్రీకరణ చేయడం వల్ల కూడా చాలా వరకు మనకు విద్యుత్ శక్తి పైన మనం ఖర్చులను తగ్గించే అవకాశం ఉంటుందండి. అంతేకాకుండా ఎవరైతే అక్కడ పనిచేసే వాళ్ళు ఉంటారో, విద్యుత్ శక్తిని ఆదా చేసిన వాళ్లకు అక్కడ పనిచేసే వాళ్ళు ఎవరైనా విద్యుత్ శక్తికి ఏదైనా సరైన సమయానికి లైట్లు వేయడము, లైట్లు తీయడము, అలాంటి చేసే వాళ్ళకి ఏదైనా ప్రోత్సాహకాలు ఇచ్చినా కానీ చాలా వరకు ఇది ఒక మనం నియంత్రించే అవకాశం ఉంటుంది. చాలా వరకు మనం డైరీ ఫార్మ్లు చూస్తే కొంతమంది నీళ్లు పోతూనే ఉంటాయి, అది కూడా ఖర్చే కదా. కాబట్టి అలాంటి ఖర్చు కాకుండా కూడా దాన్ని కూడా నియంత్రించగలిగే ఎవరైతే స్పృహతోటి పనిచేసే పనివాళ్ళు దొరికితే మనకు చాలా వరకు ఇవన్నీ కూడా ఖర్చు కట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా విద్యుత్ కావచ్చు, నీరు కావచ్చు, డీజిల్ వాడకం కావచ్చు, ప్యాకింగ్ మెటీరియల్ కావచ్చు, ఇంధనాలు కావచ్చు, వ్యర్థాలు కావచ్చు అంటే డైరీ ఫారాల నుంచి వచ్చే పేడ మూత్రం ఇవన్నీ కూడా గడ్డి క్షేత్రాలకు మళ్లించి దాన్ని సరిగా చేసుకుంటే మనకు ఒక మంచి బయో ఫర్టిలైజర్ అనేది కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పాలలో మౌలికంగా నాణ్యత అనేది ప్రమాణాలు పాటించడము, ఆ తర్వాత పరిశుభ్రమైన పాల ఉత్పత్తి, ఆ తర్వాత మేత వినియోగంలో చాలా వరకు మనం గడ్డి యంత్రాలతో ఉపయోగించి గడ్డిని కత్తిరించి వాడడము, ఇలాంటి వాటి వల్ల కూడా చాలా వరకు గడ్డిని కూడా మనం ఆదా చేయవచ్చు. ఈ విధంగా చాలా రకాల చర్యలు, చిన్న చిన్న చర్యలే ఉంటాయి కానీ
అవి లాభాలపైన చాలా వరకు ప్రభావితం చేస్తూ ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా డైరీ యజమానులు చాలా విషయాల పట్ల జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా చూస్తుంటే ఇప్పుడు తూర్పు పడమరగా ఒకవేళ డైరీ ఫారం కట్టుకుంటే దాంట్లో వెలుతురు చాలా ధారాళంగా వస్తుంటుంది, కానీ కొంతమంది తెలుసో తెలియకో ఉత్తరం దక్షిణంగా కడుతూ ఉంటారు. దానివల్ల ఎండాకాలంలో ఎండ చాలా తగిలి మళ్ళీ దానికి గోనె పట్టాలు కట్టడము లాంటివి అన్నీ అధికమైన అంటే అడిషనల్ ఖర్చులు అయ్యే అవకాశం ఉంటుంటుంది. అలా కాకుండా చాలా వరకు ఈ విధంగా నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఇంకా కొందరు వ్యవసాయదారులు ఈ పాడి పరిశ్రమలోనే పాల ఉత్పత్తుల తయారీని కూడా చేపడుతూ ఉంటారు కదా, ఈ పాల ఉత్పత్తుల తయారీలో ఎలాంటి చర్యల్ని మనం పాటించినట్లయితే ఈ ఖర్చులను నియంత్రించవచ్చంటారు? పాలకు విలువ జోడింపు అనేది ఉత్పత్తుల తయారీతోటే మనకు ప్రారంభమవుతుంది. అవును, కాబట్టి ఆ విలువ జోడింపు చేసే ఆ ప్రక్రియలో చాలా వరకు ఖర్చులు తగ్గించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మన దేశంలో మహారాష్ట్రలోని మహానంద డైరీ అనేది ఏదైతే ఉందో అది దేశంలోనే మొట్టమొదటిసారిగా సోలార్ వాటర్ హీటర్లను స్థాపించి బాయిలర్ వాడకాన్ని నియంత్రించింది. ఆ విధంగా హెవీ డ్యూటీ మోటార్ల పనికాలాన్ని ఏ సమయంలో విద్యుత్ ఛార్జీలు తక్కువ ఉంటాయో అప్పుడు సరిచేయడము అవిలాంటి చర్యలు కూడా చేపట్టారు. పాశ్చరైజర్లో వేడి చేసే ఉష్ణోగ్రతలను నియంత్రిస్తూ రీజనరేషన్ సామర్థ్యం పెంపొందించేటట్లు కూడా చూశారు. ఈ విధంగా చేయడం వల్ల కూడా చాలా వరకు ఖర్చులు ఆదా అవుతుంటాయి. మెకానికల్ ప్యాకింగ్ యంత్రాలు పాల ప్యాకింగ్ ఖర్చులను చాలా వరకు తగ్గిస్తూ ఉంటాయి. భారత ప్యాకింగ్ సంస్థతో అప్పుడప్పుడు సంప్రదిస్తూ మేలైన ప్యాకింగ్ ఫిలింలను కూడా వాడడం వల్ల కూడా ఖర్చులు నియంత్రించగలుగుతాం. అంతేకాకుండా ప్యాకింగ్ మిషన్లను నిర్ణీత వ్యవధిలో మరమ్మతులు చేయడం కూడా చాలా అవసరం. అంటే దీన్నే పీరియాడికల్ మెయింటెనెన్స్ అంటారన్నమాట. డైరీ నుంచి వెలువడే వ్యర్థాలను ఊర్ధముఖ ఆమ్లజనిరహిత వ్యర్థ చికిత్స పద్ధతి అంటారు దీన్ని. ఈ పద్ధతిలో పరిజ్ఞానంలో శుద్ధి చేసి వీలైనంత వరకు ఇలా వచ్చిన నీటిని డైరీ పరిసరాల్లో చెట్ల పెంపకము ఉద్యానవనాల అభివృద్ధికి ఉపయోగిస్తే నీటిని సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పాల వెన్న వెన్నేతర పదార్థాల నష్టాన్ని కూడా నివారించడం చాలా అవసరం. ముఖ్యంగా పాల ట్యాంకర్లు శుభ్రపరిచే ప్రక్రియలో వెలువడే నీటి ద్వారా చాలా వరకు వెన్న నష్టం జరుగుతూ ఉంటుంది. పెద్ద పెద్ద ట్యాంకర్లలో 20,000 లీటర్ల పాల ట్యాంకర్లో పాలంతా అన్లోడ్ అయిపోయిన తర్వాత దాంట్లో అంతా నురుగ ఉంటుంది. ఆ నురుగలో కొంత వెన్న ఉంటుంది. అలాంటి వెన్న అంతా మొత్తం నీటి ద్వారా కడిగేయడం వల్ల అదంతా కూడా వ్యర్థాల పాలై అవుతుంటుంది. అలా కాకుండా దాన్ని వేరిగా తీసుకొని దాంట్లో వెన్నను కూడా మనం సేకరించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా సోలార్ పాశ్చరైజర్, కోవా తయారీకై పరిశోధనలు కూడా చాలా వరకు జరగాల్సిన అవసరం ఉంది. నిరంతరం పరిశోధన విభాగము డైరీల్లో ఖర్చు నియంత్రణ చర్యలను సూచిస్తూ ఉండడం కూడా చాలా అవసరం. అంటే దానికోసం ఒక సూచన విభాగం కూడా అవసరం ఒక డైరీలో ఉంచుకోవాలి. దానివల్ల మనం ఎంతవరకు ఎక్కడ ఖర్చులు తగ్గించగలము అనే దాన్ని వాళ్ళు ఎప్పటికప్పుడు మనం సూచనలు ఇస్తుంటే ఆ సూచనలు పాటిస్తూ ఉండాలి. దీన్నే కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అంటారన్నమాట. ఈ పర్ఫార్మెన్స్ అనేది మన యొక్క సామర్థ్యం అనేది ఏ విధంగా మనము చేయగలుగుతున్నామనే దాని మీద ఆధారపడుతూ ఉంటుంది. అంతేకాకుండా డైరీలో నీటి వాడకాన్ని తగ్గించుకోవడము, వాడిన నీటిని పునర్వినియోగంలోకి తేవడము ఇలాంటి చేయడం వల్ల కూడా ఖర్చులు చాలా వరకు తగ్గించవచ్చు. నీరు, విద్యుత్తు, జనరేటర్ల వాడకము, ఉష్ణశక్తి సదుపయోగము, యంత్రాల నిర్ణీత వ్యవధిలో మరమ్మతులు, పారదర్శకత, ఈ విధంగా పరిశుభ్రపరిచే ప్రక్రియలో పాల్లోని వెన్న వెన్నేతర పదార్థాల నష్టాన్ని నివారించడము, నిజాయితీతో డైరీ పనుల నిర్వహణ, అంకిత భావం గల సిబ్బందికి ప్రోత్సాహకాలు లాంటివి చేస్తే డైరీ పరిశ్రమలో చాలా వరకు మనం ఖర్చులను నియంత్రించే అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా డైరీ ఫామ్ నుండి డైరీ పరిశ్రమ అంటే ప్లాంట్ వరకు చాలా రకాల ప్రక్రియలు మనకు దీంట్లో అవసరం ఉంటాయి. కాబట్టి ప్రతి ప్రక్రియలో కూడా మనం నిజాయితీతోటి ఆదా చేసుకుంటూ పోతే చాలా వరకు మనం ఖర్చులు తగ్గించి పాల ఉత్పత్తిదారు నుంచి వినియోగదారుని వరకు పాలను కానీ పాల ఉత్పత్తులను కానీ సరసమైన ధరలకే అందించే అవకాశం ఉంటుంది. లేకపోతే చాలా వరకు ఈ ఖర్చులన్నీ కూడా మళ్ళీ వినియోగదారు మీదే రుద్దాల్సి వస్తుంది. కాబట్టి ఈ విధంగా ఖర్చులు తగ్గించుకుంటూ పోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. చాలా మంచిదండి మధుసూన్ రావు గారు. మరి పాడి పరిశ్రమలో ఖర్చుల నియంత్రణకు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ చర్యలు చేపట్టాలనో చాలా చక్కగా తెలియజేసిండు. ప్రతి పాడి రైతు కూడా ఈ విషయాల్ని గమనించి తమ పాడి పరిశ్రమలో ఈ ఖర్చులను తగ్గించుకొని ఇంకా ఎక్కువ డబ్బుల్ని మిగిలించుకోవాలని ఆశిస్తూ ఈ పాడి పరిశ్రమలో ఖర్చుల నియంత్రణ గురించి ఇన్ని విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఇప్పటి వరకు మీరు పాడి పరిశ్రమలో ఖర్చుల నియంత్రణ గురించి విజయ డైరీ ఉప సంచాలకులు మధుసూదన్ రావుతో ముచ్చటిన్నారు. ముచ్చట పెట్టింది పి అశోక్. पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं? मतलब देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना,
मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी है? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी, हाँ माटी भी तंदुरुस्त और लोग भी। अरे पहली वाली बात कहाँ, पर हम तो सभी डाले हैं। सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं। सच है? बेटे एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं। ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा। माटी से प्रेम की परंपरा है परंपरागत खेती। తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. మీరింటున్నారు కిసాన్ వాణి కార్యక్రమంలో. ప్రతి సోమ గురు శనివారాల్లో రైతన్నలు తమ చేసే వ్యవసాయం పద్ధతుల గురించి, పాటించిన జాగ్రత్తలు మెలుకువల గురించి తమ అనుభవ రూపంలో చెప్తారు. వ్యవసాయం అనే కాకుండా పాడి పశువుల పెంపకం కూడా చేస్తారు మస్తు మంది రైతన్నలు. అయితే గీయల్ల పాల ఉత్పత్తి రంగంలో అనుభవాల గురించి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బనకు చెందిన పాడి రైతు పాలమిత్ర వీర వెంకట సత్యనారాయణతో ముచ్చటింటారు. ముచ్చట పెట్టింది డాక్టర్ బి వీరన్న. పాలమిత్రగా ఒక రైతుగా తన జీవితాన్ని కొనసాగిస్తూ ఈ పాల ఉత్పత్తిలో చక్కటి ఫలితాలు సాధిస్తూ తన యొక్క ఆదాయాన్ని మరికొంత పెంచుకొని జీవితంలో చక్కటి అభివృద్ధిని కొనసాగిస్తూ ఉన్నటువంటి శ్రీ వీర వెంకట సత్యనారాయణ గారు మనతో ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అండి. ఈ పాల ఉత్పత్తికి సంబంధించి మీరు ఎలాంటి మెళుకువలు పాటిస్తున్నారు, అదేవిధంగా ఈ ప్రక్రియ అంతా కూడా ఎలా జరుగుతుంది, మరి వీటిలో చక్కటి పాల దిగుబడిని సాధించడం కోసం మనము ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు? నేను రైతుగా పాలు పోస్తున్నా, నాకు మంచి ఆదాయం వస్తుంది. విజయ డైరీ మిల్క్ మేము స్టార్ట్ చేసాము. ఆ శుభాది సెంటర్లో దాదాపు ఇప్పుడు 2,000 లీటర్ల దాకా వస్తున్నాయి. ప్రతి రైతుకి కూడా మంచి లబ్ధి దొరుకుతుంది. అలాగే మనం మేడ్నేజ్ కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. చేసుకున్న దానికి మన ఫలితం దక్కుతుంది. ఆవులు పెట్టుకోవచ్చు, గేదెలు పెట్టుకోవచ్చు. ఆవులు పెట్టుకున్న వాళ్ళు మాత్రం కొంచెం మేడ్నేజ్ ఎక్కువ ఉంటుంది. అట్లా కాల్షియం డౌన్ అవ్వకుండా కాల్షియం వాడాలి. పైన కూలింగ్ ఉండేదట్టు ఎక్కువ చూసుకోవాలి. చూసుకుంటే ప్రతిదానికి కూడా ఈవేళ పాల రేట్లు ఉన్న దాని మీద రైతులకు ఆదాయం బాగా వస్తుంది. దొడ్లు ఎప్పుడు కూడా నీట్గా శుభ్రంగా ఉంచుకోవాలి. ఎప్పుడు పురుగులు అవి రాకుండా పురుగుల మందులు వేయటం, సుటేపులు పిసికరీ చేసుకుంటూ ఉండాలి. మన దొడ్డి అంత శుభ్రంగా ఉంచుకుంటే మన పశువులు అంత ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే మనం పాలు తీసి కేంద్రాన్ని పోసేటప్పుడు 4 సనకట్టలు అవి 4 పావులు 2 లీటర్ల పాలు పక్కకు తీసి మిగిలిన పాలు తెచ్చి కేంద్రాన్ని పోస్తే మనకు ఎన్న శాతం బాగా వస్తుంది, దాన్ని బట్టి రేటు కూడా బాగా వస్తుంది. ఒక గేదె మీద 5 లీటర్ల పాలు ఇచ్చినప్పుడు 1.5 లీటర్ల పాలు మనం ఫస్ట్ 4 గంటల్లో తీసేస్తే మిగిలినట్లో మనకు రేటు కూడా బాగా కలిసి వస్తుంది. కొంతమంది తెలియక అలా తీయడం వల్ల రైతులు నష్టపోతున్నారు. నేను చాలామంది చెప్పాను, ఆ రకంగా తీస్తున్నారు. తీసిన దాని మీద ఇప్పుడు ప్రతి రైతుకు కూడా మంచి ఆదాయం వస్తుంది. ఇప్పుడు దాదాపు 80 మంది రైతులు నా దగ్గర పాలు పోస్తున్నారు. విజయ డైరీ సెంటర్ నేనే నడిపించుకుంటున్నా, ఒక రైతుగా ఉండేవాడిని. సెంటర్ నడిపించుకుంటూ నాకు తెలిసిన సలహాలన్నీ చెబుతూ వాళ్ళని ఒక దారిలో తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్తా ఉన్నాను. విజయ డైరీ డీడీ గారు, వాళ్ళ మేనేజర్ నవీన్ గారు, వీళ్ళందరూ కూడా నాకు ప్రతిదానికి సపోర్ట్గా ఉండి అన్నీ చెప్తూ ఉన్నారు. మన ఏదన్నా రోగం వచ్చినప్పుడు మనం దాన్ని గమనించుకుంటూ ఉండాలి. ఉంచుకొని మనం చేసుకునే కాడికి వైద్యం మనం చేసుకోవచ్చు. మనకు దొరకనప్పుడు డాక్టర్ గారు సంప్రదించి దాన్ని తగ్గ స్టేట్మెంట్ మనం వాడుకోవాలి. మీరు ప్రధానంగా ఈ పశువులను సంరక్షణ చేసే క్రమంలో వాటికి ఆ దొడ్లో వచ్చేటటువంటి సమస్యలు ఎలా ఉంటాయి? ఎక్కువ గాలికుంటి పేడ పురుగు వస్తూ ఉంటుంది. అవి రాకుండా ఉండాలంటే మనం దొడ్డుని నీట్గా ఉంచుకోవాలి. గేదెలున్న ప్రతి ఒక్క రైతు కూడా దీనికి క్యాస్ట్తో పనేమి లేదు. ప్రతి రైతు కూడా 4-5 కోళ్ళు కూడా పెంచుకోవాలి. కోళ్ళు దేనికంటే అందులో తయారైన పురుగుల్ని అవి ఎరుగు తినడం వల్ల మనకు చాలా ఉపాధి కలుగుద్ది. అలాగే ఆ కోళ్ళు ఉండటం వల్ల మనకు అట్ల మీద కూడా కొంచెం ఆదాయం కలిసి వస్తుంది. ప్రతి రైతు కూడా ఇది మీకు ఎక్కడ చెప్పుండ్రు, దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది కూడా నేర్చుకుని చేసుకోండి. మీకు 2 రకాలుగా ఆదాయం కలిసి వస్తూ ఉంటుంది. గేదెలకి పాలు తిప్పినప్పుడు రైతు సోదరులు ప్రధానంగా అంటే పాల నాణ్యతను పెంచే విధంగా ఆ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నాణ్యత పెంచాలంటే మనం డైలీ మిల్లర్ మిక్సర్ అగ్గి పెట్టి మూత పొద్దుట సాయంత్రం కూడా దానాలు వేసుకోవాలి. తవుడు పత్తిపిండి మనం ఈ దానాలు వాడడం వల్ల మనకి పేట బాగా వస్తుంది. పాలు ఎక్కువ ఇచ్చేదానికన్నా పేట మనకు అధికంగా వచ్చేదే మనం వాడుకోవాలి. అలాగే మనం జొన్నలు పట్టించి గట్ట వేసుకోవాలి. గట్ట వేసుకుంటే పాలు చిక్కదానం ఉంటుంది, పేట కూడా బాగా వస్తుంది. ఈ రకంగా మెయింటైన్ చేసుకోండి కేంద్రాన్ని పాలు పోసేవాళ్ళు. అవి మనం రైతులు మన దగ్గర
సాధారణ ప్రజలు కొనుక్కున్న వాళ్ళు కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆ రకంగా ఉన్నది మన పెసర్స్ ఉన్నాయి అవన్నీ పెడితేలోకి అంత టేస్ట్ ఉండదు. జొన్నలు ఉడకబెట్టి ఆ జావ తవుడు ఇవన్నీ పెట్టుకోండి పత్తిపిండిని. అలాగే మిల్లర్ మిక్సరు కాల్షియం కూడా డైలీ వాడాలి. ఈ ఎండాకాలంలో కాల్షియం డౌన్ అయిపోతాయి. అవకుండా ఉండాలంటే కంపల్సరిగా మనం 100 ml కాల్షియం కూడా వాడాలి ప్రతి పశువుకి. మీరు ప్రధానంగా పాల దిగుబడి ఆగకుండా ఉండడం కోసము, అవి ప్రెగ్నెంట్ అవ్వడం కోసము ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? మనం ముఖ్యంగా ఇప్పుడు మీరు అడిగిన దానికి ఈ మిల్లర్ మిక్సరు కాల్షియం చెప్పాను కదా, అవి వాడడం వల్ల తగు టైంలో ఈ మనకి ఈటుకు రావడం జరుగుతుంది. డాక్టర్ గారిని సంప్రదించుకుని మనం శమన నేర్పించుకోవచ్చు, లేదు మన దగ్గర ఆబోతుంటే ఆబోతో పారించుకోవచ్చు, దున్నపోతుంటే దున్నపోతో పారించుకోవచ్చు. మరి గేదెలకు సంబంధించి ఈ గడ్డి అంటే చాలా మంది ఎండుగడ్డి వేస్తుంటారు, అదేవిధంగా ఇంకా రకరకాల గడ్డలని పెడుతూ ఉంటారు, మరి వీటికి సంబంధించి ప్రత్యేకంగా అంటే ఈ సీజన్లో ఎటువంటి ఆహారం పెడితే బాగుంటుంది? ఎక్కువగా కేంద్రాన్ని పోసి ప్రతి రైతు కూడా ఎండుగడ్డి ఎక్కువ వాడడం వల్ల పేట బాగా వస్తుంది. పచ్చగడ్డి వేయడం వల్ల పాల్లో వాటర్ పర్సెంట్ ఎక్కువ చూపిస్తూ ఉంటుంది. అందు గురించి పచ్చగడ్డి తక్కువ వేయాలి, ఎండుగడ్డి ఎక్కువ వేయాలి. ఇంతకుముందు చెప్పిన దానాలు మెయింటైన్ చేసుకుంటే మనకు దాదాపు 8 to 10 వరకు కూడా పేట చూపించే అవకాశం ఉంది. ఈవేళ 10 వచ్చిందంటే 80 rupees 10 paisa మనకి ఆదాయం రావడానికి 1 liter ఉంది. అందు గురించి ప్రతి ఒక్కళ్ళు చాలా జాగ్రత్తగా చేసుకుంటే మంచి ఆదాయం పొందగలుగుతారని కోరుకుంటున్నా. ఈ గేదెలకు సంబంధించి వీటికి సంరక్షణ చేసే క్రమంలో అంటే ప్రధానమైనటువంటి టీకాలు, ఇమ్యునైజేషన్ లాంటివి ముందు జాగ్రత్త చర్యలుగా ఏమైనా తీసుకోవచ్చా? వర్షాకాలం వచ్చినప్పుడు కంపల్సరిగా మనం మీరు అడిగింది తీసుకోవాలండి. దమ్మలు కానీ కుంటి వ్యాధి కానీ ఇటువంటి రాకుండా ఉంటే టీకాలు వర్షాకాలం అప్పుడు వేయించుకోవాలి. ఎండాకాలం ఇప్పుడు అవసరం లేదు. ఏ వ్యాధి రాకుండా మనకి కాపాడుతూ ఉంటుంది. 6 nels వరకు ఉంటుంది యాక్సిన్ వేయించుకుంటే. మరి పాడి అభివృద్ధి వలన మీకు ఉన్నటువంటి సాంప్రదాయ వ్యవసాయానికి మరి పాల ఉత్పత్తిలో జరుగుతున్నటువంటి అభివృద్ధి వలన కలిగేటటువంటి ఆదాయానికి మధ్యన ఎలాంటి వ్యత్యాసం ఉంది? నా దగ్గర ఉన్నాయి ఆవులు ఉన్నాయండి, 6 ఆవులు ఉన్నాయి. 6 ఆవుల మీద పొద్దుట 1.25, సాయంత్రం 1.25 liters పోస్తున్నా. ఆదాయం మంచిగానే ఉంది. దాదాపు 55,000 వరకు నాకు ఆదాయం వస్తుంది. అందులో 10,000 దానా కింద పోతుంది. మిగిలిన అంతా కూడా మనకి మంచిగా బెనిఫిట్ బాగానే ఉంది. నేను ఓన్గా సొంతంగానే చేసుకుంటా, జీతగాళ్ళు గట్టా ఏమీ లేరు. అందుగురించి నాకు బెనిఫిట్ మంచిగా ఉంది. వేరే ఇప్పుడు ఈ వ్యవసాయానికి సంబంధించి ఇప్పుడు పత్తి కానివ్వండి, మిర్చి తోటలు కానీ వేసుకునే రైతులకు మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి? పత్తి మిర్చి ఏది వేసుకున్నా ప్రతి రైతు వాళ్ళ అనుభవం బట్టి పెట్టుకునే పంట ఎంచుకుని వేసుకోవాలి. ఏదో ఓ రైతుకి మిర్చిలో 4 lakhs వచ్చిందని చెప్పి మనం కూడా మిర్చి వేసి టైం మీద మందులు వాడకపోతే నష్టపోతారు. రైతుకి అనుకూలంగా ఉండే పంట పెట్టుకోవాలి ఏ రైతు అయినా కానీ. మనం ఇదైతే చేయగలుగుతాం, ఇందులో అయితే మన పంట బాగా వస్తుంది. ఆ రకంగా అయితే పర్వాలేదు, లేకపోతే అప్పులు పోలు అవుతారు. వ్యవసాయం ఉందంటే ఇప్పుడు ఒక మిర్చి వేసామంటే ఎకరానికి దాదాపు 150,000 rupees ఖర్చు పెట్టాలి. అదే 150,000 పెడితే 3 ఆవులు వస్తాయి. 3 ఆవుల మీద దాదాపు మనకి 3×8 = 24 liters వస్తాయి ఒక పూటకి. దీని మీద మనకి పెట్టి 150,000 డైలీ మనకి ఎంత తక్కువ అయినా 40,000 rupees ఆదాయం వస్తుంది. పెట్టుబడి తక్కువ, ఆదాయం ఎక్కువ. వ్యవసాయానికన్నా పాడిలోనే అభివృద్ధి ఎక్కువ ఉంది. ఈ పాడి పరిశ్రమకు సంబంధించి మీ పాల ఉత్పత్తిని మార్కెటింగ్ విషయంలో చాలా చక్కటి ధర పొందేటందుకు రైతు సోదరులు చేయకూడనటువంటి పనులు ఏంటి? ఏ పనులు చేయకపోతే రైతు సోదరులకి చక్కటి ధర పలుకుతుంది? రైతులు ఏం చేయాలంటే ఫస్ట్ ఈనిన తర్వాత 10 రోజుల వరకు ఆ పాలు కేంద్రానికి పోయకూడదు. ఆ పాలు కలడం వల్ల మిగిలిన పాలు ఇరిగిపోతాయి. అవి పచ్చిపాలు ఉన్న దాని మీద దాని గురించి మిగతా రైతులు కూడా లాస్ వస్తుంది. అవి పోయకుండా తర్వాత నుంచి పోసుకోవాలి. పోసుకుంటే మంచి బెనిఫిట్ ఉంటుంది. పాలు ఈనిన తర్వాత 10 రోజులకి మన కేంద్రాన్ని పోస్తాం కదా, అందులో వాటర్ కలపకుండా ఇందాక చెప్పినట్టు 4 శనగట్లు కూడా గేదె ఎప్పుడు ఈనా కానీ ప్రతిరోజు 1.25 liters 4 శనగట్లు మొత్తం 1 liter పాలు వరకు తీసేయండి. తీసి కంటిన్యూగా అలాగే తీసిరావాలి. వాటర్ కలిపితే మాత్రం పర్సంటేజ్ తగ్గిపోయి ఎసనప్ కట్ అయిపోద్ది, పేట రాదు, రేటు పడిపోద్ది, మనకే లాసు. ప్యూర్ పాలు తెస్తే వాళ్ళకి మంచిది, మనకే మంచిది. మీరు విజయ డైరీలో చాలా సంవత్సరాలుగా పాలు పోస్తున్నారు, మరి ఈ క్రమంలో విజయ డైరీ నుంచి మీకు కలుగుతున్నటువంటి సౌకర్యాలు ఎలా ఉన్నాయి? విజయ డైరీ నుంచి మనకి లోన్లు కానీ ఏ అయినా కానీ మంచి అనుకూలంగా ఉన్నాయి. లోకా భూమరెడ్డి గారు కానీ మామూలుగా పశు వైద్య అధికారులు కానీ ఎవరైనా కానీ మనం అడిగిన దానికి కాదనకుండా అన్ని రకాలుగా చేస్తున్నారు. చాలా మంది రైతులు లోన్లు కూడా ఇప్పించాం. ఇప్పుడు మళ్ళీ కొత్తగా కూడా లోన్లు ఇవ్వడానికి అంత ప్రాసెస్ నడుస్తుంది. ప్రతి రైతు పాలు పోసిన వాళ్ళకి 3 నెలలు దాటిన తర్వాత లోన్లు ఇస్తాం. ప్రతి ఒక్కళ్ళు తీసుకుని మంచిగా దాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. ఈ లోన్కు సంబంధించి సబ్సిడీలు కానివ్వండి, అదేవిధంగా ఇంకా ఇతర సౌకర్యాలు ఏమైనా ఉంటాయా?
సబ్సిడీ పెద్దగా ఏముండదండి. మామూలుగా మనం బ్యాంకులో లోన్ తీసుకుంటాం, దీనికి ఎస్బీఐ లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా 2 లక్షల రూపాయలు లోన్ తీసుకుంటే మనకు దాదాపు నెలకు 6,000 రూపాయలు కటింగ్ అవుద్ది మన బిల్లులోనే. మన చేతి నుంచి కట్టేది ఏముండదు, దాని గురించి ఇబ్బంది ఏముండదు. పాల దిగుబడి వలన జీవితాన్ని చక్కగా కొనసాగించవచ్చు. ఉన్న ఆదాయంతో పాటు అదనపు ఆదాయంగా పాల ఉత్పత్తిని చూడొచ్చు. లాభదాయకమైనటువంటి ఒక ఆదాయ వనరుగా భావించవచ్చు. ఇలాంటి వివరాలను రైతు సోదరులకు చాలా వివరంగా తెలియజేశారు. మీకు ధన్యవాదాలు సార్. నమస్తే అండి. ఇప్పటి వరకు మీరు పాల ఉత్పత్తి రంగంలో అనుభవాలను గురించి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా రిబ్బనకు చెందిన పాడి రైతు పాలమిత్ర వీరవెంకట సత్యనారాయణతో ముచ్చటిన్నారు. ముచ్చట పెట్టింది డాక్టర్ బి వీరన్న, రైతు అంతరంగంలో. కరోనా వైరస్ కే ఖతరే సే బచ్తే హువే ఫసల్ కీ కటాయి, బిక్రీ, ఖరీద్, నయి ఫసల్ కీ జుతాయి ఔర్ బువాయి సురక్షిత్ హో సక్తీ హై అగర్ హమ్ లగాతార్ హాథో కో సాబున్ ఔర్ సాఫ్ పానీ సే నియమిత్ అంతరాల్ పర్ ధోతే రహే. నాక్ మూహ్ కో మాస్క్, గమ్చే యా కపడే సే ఢక్ కర్ రఖే. ఆంఖ్, కాన్, నాక్, మూహ్ నా ఛూయే. ఆపస్ మే 2 గజ్ కీ దూరీ బనాయే రఖే. मास्क और 2 गज की दूरी के मंत्र को अभी हमें छोड़ना नहीं है. फसलों की बुवाई एवं कटाई करते समय आपस में कम से कम 2 गज की दूरी बनाए रखें. फसल की कटाई करने के बाद छोटे छोटे ढेरों में इकट्ठा करें. कृषि के औजारों की समय समय पर सफाई करें. एक दूसरे के साथ औजारों की अदला बदली न करें. श्रमिकों के शौचालयों और हाथ धोने की जगह की ठीक से सफाई जरूरी है. बुआई, कटाई एवं मड़ाई के दौरान इस बात का ध्यान रखें कि इन स्थानों के आसपास कोई थूके नहीं. कंबाइन, हार्वेस्टर, थ्रेशर, जुताई और बुआई की मशीनों को इस्तेमाल से पहले साफ करें. मशीनों के इस्तेमाल से पहले और इस्तेमाल के बाद हाथ साबुन से साफ करें. वाहनों, बोरियों, थैलियों और पैकिंग के दूसरे सामान की साफ सफाई पर भी खास ध्यान दें. खरीद केंद्र पर आने से पहले किसानों एवं श्रमिकों की जांच. खरीद केंद्रों पर भीड़ न लगाएं एवं किसानों को बारी बारी से बुलाएं. गोदामों पर खरीदी हुई फसल को लेने में शीघ्रता करें ताकि किसानों एवं श्रमिकों को रुकना ना पड़े. कोरोना के खतरे से बचाव और अधिक जानकारी के लिए आरोग्य सेतु ऐप डाउनलोड करें. देश में खाद्य सुरक्षा के ये सिपाही भोजन की निरंतर उपलब्धता को सुनिश्चित करते हैं. किसान स्वस्थ रहें तभी हम कोरोना वायरस से जीत पाएंगे, आगे बढ़ पाएंगे. किसान सबल, देश प्रबल. इंतर तो केंद्र व्यवसाय रैतु मंत्रित्व शाखा वारी प्रायोजित कार्यक्रम किसान वाणी समाप्तम. आकाशवाणी आदिलाबाद 100.2 FM मनसुनी.